ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా తన నిరసన తెలుపుతూ ఈ నెల 21 నుండి ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు నాయకులకు రైతులను ఆయన గురువారం ఢిల్లీలో కలిసి తన సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ అంటే బీకేయూ నేత రాకేష్ తికాయాత్తో కలిసి ఢిల్లీలోని ఏపీ భవన్లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తక్షణమే సాగు చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను ఇప్పటికే హైకోర్టులో బిల్ దాఖలు చేసినట్లుగా చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మడానికి పెట్టేస్తున్న ప్రభుత్వం రైతులను కూడా అమ్మేస్తుందని పాల్ ఎద్దేవా చేశారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీకేయూ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులకు తాము అండగా నిలుస్తామని ఆయన అన్నారు. సాగు చట్టాలను కేంద్రం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తికాయత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.